రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో ముజ్రా పార్టీ భగ్నం చేశారు ఎస్ఓటీ పోలీసులు. 12 మంది యువకులతో పాటు 4 యువతులను అరెస్ట్ చేశారు. ముజ్రా పార్టీ కోసమే 4 యువతులను ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా పిలిపించినట్టు గుర్తించారు. వీళ్ళందరికీ కూడా డ్రగ్స్ టెస్టులు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీకి ఏర్పాటు చేయడంపై కేసు నమోదు చేశారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం మనకు లైవ్ అందుబాటులో ఉన్నారు. ప్రణీత, పోలీసులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? అయితే ఆల్రెడీ పార్టీలు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా మొయినాబాద్ పిఎస్కి తీసుకొచ్చారు. సో లోపల వాళ్ళందరినీ కూడా ఇన్స్పెక్టర్ విచారిస్తున్నారు. అయితే వీళ్ళందరికీ ఇప్పటికే డ్రగ్స్ పరీక్షలు కూడా నిర్వహించారు. దాదాపు 12 మంది ఉన్నారు, వీరిలో యువతి యువకులు కూడా ఉన్నారు. సో ప్రజెంట్ ఈ 12 మందికి డ్రగ్ శాంపుల్స్ని సేకరించారు. అయితే వీటిలో చాలా వరకు నెగిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. అయితే వీళ్ళు భారీగా మద్యం సేవించడంతో పాటు ఇష్టానుసారంగా న్యూసెన్స్ క్రియేట్ చేస్తుండడంతో మొయినాబాద్ పోలీసులకి సమాచారం వెళ్ళింది. వెంటనే ఆ ఫామ్ హౌస్కి చేరుకున్నటువంటి మొయినాబాద్ పోలీసులు అక్కడ ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇటీవల కాలంలో అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ల పైన ప్రతిసారి పోలీసుల నిఘా ఉంటుంది. దీంతో చాలా వరకు ఇలాంటి పార్టీస్ అన్నీ కూడా హైదరాబాద్ నుండి ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ అయిపోయాయి. కానీ ఈ చాలా రోజుల తర్వాత ఒక ఫామ్ హౌస్లో ఈ తరహా పార్టీ జరిగింది. అయితే ఈ పార్టీలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా హైదరాబాద్కి సంబంధించినటువంటి వ్యక్తులుగానే పోలీసులు చెప్తున్నారు. అయితే యువతులు మాత్రం ఢిల్లీ నుండి వచ్చినటువంటి 2 యువతులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజెంట్ వాళ్ళని కూడా విచారిస్తున్నారు. అయితే ఈ పార్టీలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ టోలీచౌకీ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా తెలుస్తుంది. అయితే వీళ్ళు ఇక్కడికే వచ్చి ఎందుకు పార్టీ చేసుకుంటున్నారన్నటువంటి విషయంపైన పోలీసులు వీళ్ళ నుండి సమాచారాన్ని సేకరిస్తున్నారు. మొత్తం ఈ 12 మందితో పాటు ఈ పార్టీని అంతా కూడా ఆర్గనైజ్ చేసినటువంటి వ్యక్తిని సైతం మొయినాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో వీరు ఈ పార్టీకి ఎక్కడైనా డ్రగ్స్ అనేటువంటి అంశంపైన దానికి లింక్ ఉందా అనేటువంటి దానిపైన కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటివరకైతే ఎవరికి పాజిటివ్ రాలేదు. మరొకసారి కూడా పరీక్షలు నిర్వహించేటువంటి ప్రయత్నాన్ని పోలీసులు చేయబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్ని రెంట్కి తీసుకొని మరి పార్టీ చేసుకున్నారు. సో ఆ ఫామ్ హౌస్ ఎవరిది, ఎందుకు వీళ్ళు రెంట్కి ఇచ్చారు, ఇటువంటి పార్టీస్కి రెంట్కి ఇచ్చే ముందు కూడా ముందు వెనక ఆలోచించాల్సిందిగా గతంలోనే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు పోలీసులు ఫామ్ హౌస్ ఓనర్స్కి కూడా చెప్పారు. ఫామ్ హౌస్ ఓనర్లతోనూ గతంలో సరౌండింగ్స్ అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి పోలీసులు ఒక సమావేశం కూడా పెట్టి పూర్తిగా ఇలాంటి పార్టీస్కి ఎవరు కూడా అద్దెకు ఇవ్వద్దు అనేటువంటి ఒక హెచ్చరికను కూడా జారీ చేశారు. అయితే ఇవన్నీ కూడా బేఖాతరు చేసి ఈ ఫామ్ హౌస్ని రెంట్కి ఇచ్చినటువంటి ఓనర్ని సైతం మొయినాబాద్ పోలీసులు ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే ఈ పార్టీలో పాల్గొన్నటువంటి 12 మందిని కూడా మొయినాబాద్ పోలీసులు విచారిస్తున్నారు. రైట్ ప్రణీత.